నమస్కారం. ఈరోజు జరుగుతున్న పరిణామాలను గమనిస్తే మరి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ప్రజల ధనాన్ని ట్యాక్స్ రూపేణా వాటర్ ట్యాక్స్ రూపేణా తీసుకున్న ధనంతో ఈరోజు విలాసవంతమైన జీవితాలు గడపడాని కోసం మరి దాదాపు 40 లక్షల రూపాయల వ్యయంతో విహారయాత్రలు మరి అదేదో ఎడ్యుకేషనల్ టూర్ అంట, ఎడ్యుకేషనల్ టూర్ పేరుతో విహారయాత్రలు చేయడం ఎంతవరకు సమంజసం? మీరు పోవాలనుకుంటే మీ సొంత నిధులతో పోవచ్చు. ఎప్పుడు ఫ్లైట్ ఎక్కని వాళ్ళని కూడా ఈరోజు ప్రజాధనంతో విమానాల్లో తిప్పడం ఎంతవరకు సమంజసం? మరి దాదాపుగా ఈ 50 మంది కార్పొరేటర్లో అందరూ చదువచ్చిన వాళ్ళు కూడా లేరు. దాదాపు సగానికి సగం శాతం చదువు రాని వాళ్ళు ఉన్నారు. మరి ఈరోజు ప్రజలను, ప్రజా చేత ఎన్నుకోబడిన ప్రతినిధులనే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా విమాన ప్రయాణాలతో విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఎడ్యుకేషనల్ టూర్తో తీసుకెళ్లడం ఎంతవరకు సమంజసం? అయ్యా, మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో మేము కూడా ఈ పాలకవర్గంలో స్టాండింగ్ కమిటీ మెంబర్గా కార్పొరేటర్గా పనిచేశాం. మరి ఏనాడు కూడా మన మున్సిపల్ కార్పొరేషన్ డబ్బుతో ఇలాంటి వాటికి పాల్పడలేదు, ఎప్పుడూ కూడా మేము వెళ్ళింది లేదు. అప్పుడు గతంలో ప్రొవిజన్ ఉన్నా కూడా మేము అలా వద్దు, 4 5 పోయి ఎక్కడైనా చూసుకొని రావాలా అని చెప్పేసి చేసాం. చెత్తను మరి రీసైక్లింగ్ చేయాలా అని కొత్త మిషన్లను ఒరవడిని ప్రవేశపెట్టింది మేమే. మరి ఆ చెత్తను కూడా ఎక్కడా కూడా పొల్యూషన్ రహితమైన హాని కలిగినటువంటి విధంగా వాటిని బర్నింగ్ చేసే మిషన్లు తెప్పించింది మేమే. ఆ రోజు కొచ్చిన్ వెళ్ళి కొచ్చిన్ నుంచి తీసుకొచ్చింది కూడా మేమే. మరి ఆ విధంగా ఎవరో 4 5 ఒక 2 3 అధికారులతో వెళ్లాల్సిన ఈ ఎడ్యుకేషనల్ టూర్ను దాదాపు 60 మంది వరకు వెళ్ళడం ఎంతవరకు సమంజసం? మీరు వెళ్ళాలంటే చెప్తున్నారు కదా, మీ సొంత డబ్బులతో వెళ్ళండి, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? మరి 40 లక్షల రూపాయలంటే దాదాపు నగరంలో ఎంత అభివృద్ధి చేయొచ్చు? ఒక 3 4 డివిజన్లను పూర్తిగా డెవలప్ చేసేసేయచ్చు. మరి ఈరోజు గుంతలు పడిన రోడ్లు ఎక్కడ చూసినా ఉన్నాయి. ఈరోజు మీరు ఒక సిమెంట్ గంప వేసిన పాపానికి పోలేదు. అంతేకాకుండా పారిశుద్ధ కార్మికులకు కనీసం వాళ్ళు సోపులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. నూనె సోపులు అవి చాలా నిత్యావసరములు, వాటిని ఇవ్వలేకున్నారు. ముఖ్యంగా వాళ్ళకి కావాల్సింది ఏమంటే పరకలు, వాటితో పాటు పారలు. వాటిని ఎంతవరకు ఇస్తున్నాయా? నిధులు లేవో అంటున్నారు. కనీసం వాళ్ళకు కాలంలో దిగాల, వాళ్ళకి బూట్లు ఇవ్వాలి కదా, సాక్సులు ఇవ్వాలి కదా, అవి కూడా ఇవ్వకుండా ఈరోజు మీరు ఇంత ఘోరంగా మరి ప్రజాధనముతో వెళ్ళడం ఎంతవరకు సమంజసం?